2019లో మన గవర్నమెంట్ వచ్చిన 2 నెలలకు 3 నెలలకు జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల మన పిలిచి ఈ ఆస్తులు నాన్నగారివి తాతగారి ఆస్తులు కాకుండా నేను సొంతంగా సంపాదించుకున్న ఆస్తులలో నేను ఇన్వెస్ట్ చేసి పెట్టుబడి పెట్టి వచ్చిన ఆస్తులలో నీకు ఈ విధంగా షేర్స్ ఇస్తున్నాను అని చెప్పి సాక్షిలో షేర్లు ఇవ్వడం జరిగింది భారతిలో షేర్లు ఇవ్వడం జరిగింది చాలా దానిలో షేర్స్ ఇస్తూ సరస్వతి దాంట్లో కూడా షేర్లు ఇవ్వడం జరిగింది చాలా ఎక్కువగా ఇవ్వడం జరిగింది కేవలం ఎందుకు ఆ విధంగా చేయడం జరుగుతుందంటే ఒక సొంత చెల్లెలుగా నాకు తెలుసు చాలా మందికి కుటుంబంలో ఉన్న వాళ్ళకు కూడా తెలుసు ఒక కూతుర్లాగా చూసుకున్నాడు శర్మిలమ్మను సరే ఏమైనా విభేదాలు ఉండేయండొచ్చు అది వేరు గాని అంత దగ్గరగా చూసుకున్నారు ఈ రోజు వివేకానంద రెడ్డి గురించి ఆమె ఇంతగా మాట్లాడితే లేని ప్రేమను మొలుస్తుంది సునీతకు కూడా తెలుసు వివేకానంద రెడ్డిని శర్మిల ఎంత నీచంగా చూసేదో ఎంత ఇబ్బందిగా మాట్లాడేదో ఎప్పుడు మా దగ్గరనే బతికేవాడు వివేకానంద రెడ్డి మా దయాక్షిణ్యాల మీద బతికేవాడు వివేకానంద రెడ్డి అన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి అది పులివెందుల్లో ఉన్న చాలా మందికి జనాలకు తెలుసు ఈ రోజు ఎక్కలేని ప్రేమ చూపిస్తుంది సో మొదటికొస్తే అది 2019 గవర్నమెంట్ వచ్చిన 3 నెలలకు ఆమెకు శర్మిలకి ఈ విధంగా ఆస్తి పంపిణీ చేయడం జరిగింది సరే వివిధ కారణాల రీత్యా మళ్ళీ అవన్నీ కూడా ఏవైతే పంచిన ఆస్తులు ఉన్నాయో అవన్నిటినీ కూడా ఒక ఎంఓయు సబ్జెక్టు కోర్టులో కేసెస్ అన్నీ క్లియర్ అయిన తర్వాతనే ఇవన్నీ చెల్లుబాటు అయ్యే విధంగా రాయించుకోవడం జరిగింది అటు వరకు బాగుంది సో దాని మీద నా ఆస్తి ఇది అని చెప్పి మళ్ళీ విజయమ్మ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఒక 3 మంత్స్ బ్యాక్ 4 మంత్స్ బ్యాక్ వెళ్ళి ఈ విధంగా శర్మిల ఆ ఎంఓయు ఆ విధంగా ఉండడంతో ఇబ్బంది పడుతుంది నా మీద చేపిచ్చేస్తే అవి ఎక్కడికి వెళ్ళవు అనే పద్ధతిలో చెప్పి ఆమె పేరు మీద చేసుకొని అవి మళ్ళీ షేర్స్ పోయినట్టు ట్రాన్స్ఫర్ చేసుకొని ఈమె పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకొని చాలామంది టీవీలలో లేకుంటే నిన్న శర్మిల మాట్లాడుతూ చెప్పిన అంశం ఏంటంటే ఎవడైనా కానీ తల్లి మీద చెల్లి మీద కోర్టు కీడుస్తారా అని చెప్పి చెప్పినారు ఏమ్మ మీకు తెలియదమ్మా ఆ విధంగా ఈడీ అటాచ్మెంట్లో ఉన్న కేసుల మీద ఎవరైనా కానీ లావాదేవీలు జరిగితే ఎనీ కేస్ సబ్జెక్టుడు ఒక దాంట్లో కోర్టు కేసులలో ఉంటే ఎవరే కానీ ఇంటర్ఫీర్ కాకూడదు సో అంటిల్ డిస్పోజల్ అలాంటిది కోర్టు కేసులలో ఉన్న దానిల మీద నువ్వు చేసి నువ్వు దానిల మీద ఇబ్బంది పెట్టాలనే కార్యక్రమం చేసినట్టే కదా కొడుకుని ఇబ్బంది పెట్టాలని కదా అసలు ఏం మీ ఉద్దేశం ఏంటి నాకు అర్థం కావటంలే కొడుకుని ఇబ్బంది పెట్టినారు అంటే ఏడు నాశనం అవుతున్నట్టు మీ వంశమే కదా వైఎస్ఆర్ కుటుంబంలోనే కదా ఆ విధంగా ఎవరికి ఎవరిని తృప్తి పొందినట్టు అంతకుముందు చూస్తేవా ఎలక్షన్లకు ఒక రోజు ముందు వీడియో రిలీజ్ చేసి అందరినీ నాశనం చేసి పెట్టినారు ఈరోజు చూస్తే ఈ విధంగా ఆయన జైల్లో ఇప్పటికే మిగతా వాళ్ళందరూ కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళి ఇతను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలా ఏ విధంగా జగన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు చూస్తూ ఉంటే ఆ ఇబ్బంది పెట్టడానికి గల ఏదో ఒక కారణం చూపి దొరకాలి కాబట్టి ఈ విధమైన కారణాలతో ఇది చేస్తే జగన్మోహన్ రెడ్డి కనుక్కొని ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయిపోయి ఇమ్మీడియట్గా ఎన్సీఎల్టీకి పోయినాడు కాబట్టి సరిపోయింది కానీ అతను అదే మర్చిపోయి అంటే ఇది కోర్టులో ఉండేది ఈ విధంగా ట్రాన్సాక్షన్స్ చేసినాడు అని చెప్పి ఈడీకి చూపించి ఇతను బెయిల్ క్యాన్సిల్ చేసింది కదా ఇది కదా దీనివల్ల ఏం ఉపయోగము నేను కూడా 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను పాదయాత్రకు వెళ్ళు అంటేనే వెళ్ళిపోయా పాదయాత్రకే కాదు సూర్యుని వరకు వెళ్ళు అని అన్నా
నా ప్రాణాలు పోతాయని తెలుసునా? మీరు వెళ్ళు అన్నారు కాబట్టి నేను వెళ్ళిపోయేదాన్ని. జగనన్న అంటే నాకు అంత ప్రాణం. మరి వైసీపీ నాయకుల్ని కార్యకర్తలను అడుగుతున్నా, నేనేం తక్కువ చేశాను? నేనేం తప్పు చేశాను? ఒకటైనా చెప్పండి, ఒకటే చెప్పండి, ఒక్క కారణం చెప్పండి. నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం 1900 బై ఎలక్షన్లు వస్తే బై ఎలక్షన్ల కోసం తిరిగాం. నేను అమ్మ ఎంతోమందిని గెలిపించుకున్నాం. సమైక్య యాత్ర సమైక్య ఆంధ్ర కోసం తిరగమంటే తిరిగాను. ఎక్కడ ఏ అవసరం వస్తే అవసరానికి తిరిగాను. తెలంగాణలో ఓదార్పు యాత్ర కోసం తిరిగాను. 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. 2 ఎలక్షన్లలో క్యాంపెయిన్ చేశాను. బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ అయితే ఆ ఎలక్షన్కు సంబంధించి ద బెస్ట్ క్యాంపెయిన్ ఇన్ ఇండియా అని పీకే గారు అన్నారు. అంత సక్సెస్ఫుల్గా జరిగింది ఆ క్యాంపెయిన్. మరి నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇన్ని చేశాను కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారు నా కోసం ఏం చేశారు? ఒకటైనా చేశారా? ఒక్క మేలైనా చేశారా? జగన్మోహన్ రెడ్డి గారి జన్మంతటికి తన చెల్లెల కోసం ఇది చేశాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోగలరా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు నా బిడ్డలకు అన్యాయం చేస్తున్నారు అన్నది పచ్చి నిజం. ఇది దేవునికి తెలుసు, ఇది అమ్మకు తెలుసు, నాన్నకు తెలుసు, చాలామందికి తెలుసు. అయినా అలాంటి నాయకుణ్ణి మీరు మోస్తున్నారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ కాడర్ ఎత్తి పట్టుకుంది. ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. 5 సంవత్సరాలు ఎంఓయు నా చేతిలో ఉంది. ఎంఓయులో ఈ ఆస్తులు నాయి అని వాళ్ళు సంతకాలు పెట్టారు. ఆ హక్కు పత్రాలు 5 సంవత్సరాలు నా చేతిలో ఉన్నాయి. 5 సంవత్సరాలు నాకు ఎన్ని అవసరాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎంత కష్టం వచ్చినా ఆ ఎంఓయులు నేను బయట పెట్టలేదు, వాడుకోలేదు. ఎందుకంటే ఎంఓయు బయటికి పోతే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం గురించి 4 రకాలుగా మాట్లాడతారు కాబట్టి. ఎంఓయు నా చేతిలో ఉన్నా ఒక మీడియా హౌస్కు పోలేదు, కోర్టు మెట్లు ఎక్కలేదు ఎంఓయు. అలాంటి ఎంఓయు